లో సారు ఐడియల్ పెట్టుకొచ్చేసి బిందాస్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. మిస్టర్ స్టాలిన్ గారు, సో ఒకసారి వచ్చేస్తే మీరు చక్కగా ఒక 2 మినిట్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ తో సూపర్ రిజల్ట్ షేర్ చేసుకుందరు ఒకసారి. అక్కడ మీ హ్యాండ్ రైస్ చేయండి సార్. ఓన్లీ లేడీసే కావాలంటున్నారా? వస్తారు, ఇంకా లేడీ ఉన్నారు, 44 కేజీల వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎస్, ఓకే, గ్రేట్, గుడ్. వెల్కమ్ స్టాలిన్ సార్. సో ఇప్పుడు మీకు పరిచయం చేసే ఈ రిజల్ట్స్ కూడా చాలా మంది ఏంటంటే ఓవర్ వెయిట్ అయిపోయిన తర్వాత తగ్గాలనుకుంటారు కదా. సో అదేం కాదు సార్, పెద్దగా ఓవర్ వెయిట్ ఏం లేరు, బట్ కానీ వెయిట్ లాస్ అనేది ఎంత నీడ్ వచ్చిందో సార్ కి మనం తెలుసుకుందాం. సో స్టాలిన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. Good evening, family members. Sir, it is audible, sir? Yes, Stalin garu, voice. Yes, sir. నా పేరు స్టాలిన్ అండి. నేను ఈ ఫ్యామిలీకి పరిచయం అయ్యే ముందు ఎలా ఉండేవాడిని, ఏం చేసేవాడిని చెప్తానండి. నేను ఒక బ్యాంక్ ఎంప్లాయ్ సార్. నాకు ఒక 1/2 అవర్ మాత్రమే లంచ్ టైం ఉంటుంది. ఆ టైం కూడా కొంచెం కస్టమర్స్ ఒత్తిడి వల్ల నాకు ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ మాత్రమే టైం దొరుకుతుంది సార్ భోజనం చేయడానికి. అదే అలవాటు ఇంట్లో కూడా ఏర్పడింది సార్. అంటే ఇర్రెగ్యులర్ టైమింగ్స్ అలాగే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఉన్నాయి సార్. దానివల్ల నేను ఓవర్గా పెరిగాను సార్ వెయిట్ అనేది. ఆ వెయిట్ నేను ఫ్యామిలీలోకి రాకముందు 84.3 కేజెస్ ఉన్నాను సార్. నేను ఐడియల్ వెయిట్ అనేది నాకు 68 కేజెస్ సార్. అప్పటికి దాదాపుగా 16 to 18 కేజెస్ ఓవర్ వెయిట్లో ఉన్నాను సార్. నేను డయాబెటిక్ పేషెంట్ నేమ్ కాదు సార్, కాకపోతే డయాబెటిక్ అనే డోర్ ముందు నిలబడి ఉన్నాను సార్. అది ఎప్పటికైనా సమస్యగా మారుతుంది. నేను డయాబెటిక్ వచ్చిందంటే దానికి తోడు టోబుటూలు కూడా తయారవుతారు సార్. ఆ టోబుటూలుని ఏర్పరచుకోకుండా ఉండాలంటే నేను కంబ్యాక్ కావాలి. ఆ కంబ్యాక్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది నేను మోహన్ గారు అని ఉన్నారు సార్, మోహన్ గారిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఈ ఫ్యామిలీలోకి వచ్చాను సార్. వచ్చినప్పుడు కూడా నేను ఏం చేయాలి ఏంటి అనేది అసలు ఏమీ తెలియదు సార్. అసలు ఎలా ఫాలో అవ్వాలి, ఎలాంటి డైట్స్ ఇస్తారు, ఒకవేళ మనం తినకూడని ఏమైనా తినిపిస్తారేమో, ఎలా చేయాలి ఏంటి అనేది అసలు గైడెన్స్ అంటూ ఏం లేదు సార్. ఆ గైడెన్స్ ఎవరైనా ఇస్తే బాగుండు, ఎలా ఉండిద్ది అంతా కొంచెం బాగా యాంగ్జైటీకి వెయిట్ చేస్తాను సార్. యాంగ్జైటీకి బ్రేక్ వేస్తూ ఆనంద్ సార్ మీరు ఎలా గైడెన్స్ ఇచ్చారో పక్కాగా కళ్ళు మూసుకొని సేమ్ అదే చేశాను సార్. అది చేయటం వల్ల నేను వెయిట్ లాస్ ఒకటే కాదు సార్, తర్వాత టెస్ట్ చేయించుకుంటే అన్ని కరెక్ట్గా ఎంత నార్మల్ ఉండాలో అంత నార్మల్గా వచ్చేసాను సార్. అండ్ దెన్ నాతో పాటు ఇంకొక 4 కూడా తీసుకురాగలిగాను సార్. 4 లైఫ్ స్టైల్స్ అంతా మార్చగలిగాను సార్. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. నేను వాళ్ళని పరిచయం చేయటం కూడా చాలా లేట్గా పరిచయం చేశాను సార్, ఎందుకంటే నాకు నేను నమ్మకం అనేది ఏర్పరచుకొని ఆ తర్వాత వాళ్ళకి హెల్ప్ చేయగలిగాను సార్. స్టార్టింగ్లో అయితే నాకు ఈ ఫుడ్ హ్యాబిట్స్ వీటి వల్ల నాకు 3XL షర్ట్ పట్టేది సార్. అలాంటిది మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ అంటే షర్ట్ సైజ్ అనేది తగ్గించుకుంటూ ఇప్పుడు స్మాల్ సైజ్ వాడుతున్నాను సార్. సో మీరేనా అనిపిస్తుందా స్టాలిన్ గారు, ఇక్కడ పర్సన్కి ఇక్కడ పర్సన్కి చాలా చేంజ్ కనిపిస్తుంది, ఫుల్ బాడీ అంతా వీక్ అట్లు? ఒకప్పుడు పరిచయం వ్యక్తి లాగా ఉన్నారు సార్. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు హ్యాపీనా సార్? మీ డైరీ ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ మారడం? అవునవును సార్, నాతో పాటు నేను ఫాలో అయ్యే డైట్స్ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు సార్. వెరీ గుడ్. సో ఇప్పుడు స్టాలిన్ గారు, ఈ వెయిట్ లాస్ అనేది అవ్వాలి అంటే యాక్చువల్లీ ఇప్పుడు మీకు బయట మార్కెట్లో చాలా మంది
వెయిట్ లాస్ చేస్తామని చెప్తారు కదా, బట్ కానీ ఎందుకు ఒక ఒక దగ్గర అంటే కోచ్ అనేది ఎందుకు ఉండాలని మీరు ఫిక్స్ చేసుకున్నారు? అంటే ప్రొడక్ట్స్ బయట మీకు దొరుకుతాయి కదా, హెర్బల్ లైఫ్ ఆన్లైన్, అమెజాన్ లో, బట్ ఎందుకు మీరు అది కాకుండా కోచ్ తో క్యారీ చేద్దాం అనుకున్నారు? సరే, ఒక స్కూల్ స్టూడెంట్ అయినా కానీ ఒక కాలేజ్ స్టూడెంట్ అయినా సొంతగా నేర్చుకోవాలంటే నేర్చుకోలేరు సార్. ఒక టీచర్ కానీ ఒక లెక్చరర్ కానీ ఉంటే ఎలా అర్థం చేసుకోవాలి, ఏమిటి అసలు నేర్చుకున్నది, ఎలా ప్రజెంట్ చేయొచ్చు ఎగ్జామ్లో, అది బాగా నమ్మకం సార్ నాకు. అలాంటిది అక్కడ లెక్చరర్ బదులు ఇక్కడ ఒక కోచ్ ఉంటే బాగుండు. ఈ ఎంత సెలబ్రిటీ అయినా కానీ ఒక కోచ్ అంటూ లేకపోతే వాళ్ళు జీరో సార్. ఆ కోచ్ ఎంత ముఖ్యమో, అసలు నేను ఇప్పుడు ఈ వెయిట్ లాస్లోకి వచ్చిన స్టార్టింగ్లోనే తెలుసుకున్నాను సార్. ఎప్పటికైనా ఒక కోచ్ లేకుండా మాత్రం ఏమీ చేయలేము సార్. ఆ రిజల్ట్ కూడా వచ్చినా కానీ అది మళ్ళీ కంబ్యాక్, మళ్ళా ఓవర్ వెయిట్ కానీ లేకపోతే హెల్త్ ఇష్యూస్ కానీ అవన్నీ మళ్ళీ కంబ్యాక్ అవుతాయి సార్. టోటల్ సార్ ఇప్పుడు వరకు అయితే 20.9 కేజీస్ సార్. వావ్, ఫెంటాస్టిక్. సో మీ ఐడియల్ వెయిట్ ఎంత ఉండాలి సార్? మీ హైట్ ఎంత ఉన్నారు, మీ ఇప్పుడు వెయిట్ ఎంత ఉన్నారు? సార్ నేను 172 సార్ హైట్, ఐడియల్ వెయిట్ 68 కేజీస్ ఉండాలి సార్. ప్రస్తుతానికి అయితే నేను 63.5 కేజీస్ ఉన్నాను సార్. వావ్, సూపర్. అంటే ఐడియల్ వెయిట్ కన్నా కానీ మీరు ఇంకా తక్కువే ఉన్నారు వెయిట్. ఎస్ సార్. సో ఇది హెల్ప్ అయిందా సార్ స్టాలిన్ సార్ మీకు? చాలా హెల్ప్ అయింది సార్. ఇంకా ఇంకా ఎక్కువ తగ్గటం వల్ల కూడా నాకు ఎలాంటి నీరసం కానీ ఇంకా వేరే ఇష్యూస్ అంటూ ఏమి లేవు సార్. థ్యాంక్ యూ స్టాలిన్ గారు, రియల్లీ. అండ్ అలాగే ఇప్పుడు మీ సార్ మన ఇక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఏమని చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఒక కోచ్ అంటూ ఏమి చెప్తున్నారో అది పక్కాగా ఫాలో అవ్వాలి. ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే కోచ్తో కనెక్ట్ అయి ఉండాలి సార్. ఎప్పుడు కూడా వితౌట్ కోచ్ వీ కాన్ డూ ఎనీథింగ్. ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఆ కోచ్కి చెప్తే ఆ కోచ్ మనకి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అంటూ ఇస్తారు సార్. స్టాలిన్ గారు, స్టాలిన్ సార్కి అందరం ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇచ్చేద్దామా అందరం? థ్యాంక్ యూ స్టాలిన్ గారు, రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ వచ్చేటప్పుడు కొంతమంది చెప్పాను మీ అందరూ రాజు సార్ అని చూడొచ్చు, రాజు సార్ వాయిస్ వినొచ్చు అని. సో అంటే నేను లింక్ ఇచ్చినప్పుడు అందరికి ఫ్యామిలీలో మీరు అందరు రాజు సార్ ని చూడొచ్చు, రాజు సార్ వాయిస్ వినొచ్చు అంటే వాళ్ళు కూడా ఫుల్ ఎక్సైట్ అయ్యారు. సో ఫైనల్గా వినిపిస్తాను లేదు సార్, ఒకసారి అందరు హాయ్ చెప్తే వింటాం. So, hi everyone. Hi, so much. Wow. Thank you so much, Anand, for, you know, coming to the call. I'm here. I'm watching. I'm watching everything. Okay. All the best to you. So, you're doing a great job.